Well guys, in this video I am going to explain about the magnetic dipole momentum of a current loop and magnetic dipole momentum of a revolving electron. So magnetic moment ki manam ikkada derivation cheyabothunnam. Two concepts ee video lo cover avutayi. The first case is magnetic moment for the circular coil. Actually we know that the magnetic field on the axial line of a circular coil B is equal to mu naught ni r square by 2 into r square plus x square whole power 3/2. ఇది ఇంతకు ముందు వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ఎ సర్క్యులర్ కాయిల్, అంటే ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకుంటున్నాం, అది ఉండే యాక్సిస్లోనే ఒక పాయింట్ పీని మనం తీసుకుంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే ఇది ఎక్స్ప్రెషన్ బీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. సో ఆ క్లాస్ కనుక వినకపోయింటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెట్టున్నాను, ఒకసారి చూడండి. రైట్, సో అక్కడ ఏదైతే ఫైనల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చిందో ఆ ఎక్స్ప్రెషన్ రాసుకొని ఇక్కడ నుంచి ఈ డెరివేషన్ని మనం ఇప్పుడు చేయబోతున్నాం, అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఒక ఈక్వేషన్ని రాబట్టబోతున్నాం. సో అది ఎలా అంటే చూడండి, సో ఇక్కడ ఒక కండిషన్ మనం తీసుకుంటున్నాం, ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్. సో అంటే ఆర్ కంటే ఎక్స్ చాలా పెద్దది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, దెన్ ఏం చేస్తాం, ఆర్ టర్మ్ విల్ బి నెగ్లెక్టెడ్. సో ఆర్ టర్మ్ విల్ బి నెగ్లెక్టెడ్. సో ఎక్స్ అనేది ఆర్ కంటే చాలా వెరీ వెరీ గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఆ టర్మ్ విల్ బి నెగ్లెక్టెడ్. ఆ వాల్యూ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, చాలా పెద్దది అన్నప్పుడు కదా. సో ఆ టర్మ్ని మనం తీసేసి రాస్తాం, ఏమొస్తుందో చూద్దాం. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏముంది అక్కడ, మ్యూ నాట్ ఎన్ఐ ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఆ టర్మ్ని తీసేయాలి కదా, సో ఏం మిగిలింది, ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. సో 2 గెట్స్ క్యాన్సిల్. సో ఎక్స్ క్యూబ్ అనేది ఇక్కడ మిగులుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక కండిషన్ మనం తీసుకుంటున్నాం, 2π/2π దీన్ని మల్టిప్లై చేస్తాం ఇక్కడ ఉండేదాన్ని. సో అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది చూడండి, సో 2π/2π మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏముంది, మ్యూ నాట్ అలానే రాస్తున్నా, బై ఇక్కడ 2 ఉంది కదా, 2 × 2 = 4. సో 4 రాస్తున్నా, పైని కూడా ముందుకు రాస్తున్నా. సో మ్యూ నాట్ బై 4π, ఇక్కడ ఏముంది, ఎక్స్ క్యూబ్డ్. సో ఎక్స్ క్యూబ్డ్ రాస్తున్నా. సో డినామినేటర్ క్లోజ్. సో డినామినేటర్లో ఇంకేం లేవు, 2 × 2 = 4, పై ఉంది కాబట్టి పై రాసావు. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది, ఎక్స్ క్యూబ్డ్. సో ఎక్స్ క్యూబ్డ్ రాసా. ఇంకా న్యూమరేటర్లో ఏం మిగిలింది, సో 2ని ముందు రాస్తున్నా, 2 ఇక్కడ ఏముంది, ఎన్ఐ. సో ఎన్ఐ ఇక్కడ పైని ముందు రాస్తున్నా, సో పై ఆర్ స్క్వేర్. ఎందుకు ఇది ఇలా రాశాను, పై ఆర్ స్క్వేర్ దేనికి ఫార్ములా, ఏరియా ఆఫ్ ద సర్కిల్. మనం ఈ ఫార్ములాని డిరైవ్ చేసే క్రమంలో సర్క్యులర్ కాయిల్ తీసుకున్నప్పుడు అక్కడ తీసుకున్న రేడియస్ క్యాపిటల్ ఆర్. సో పై ఆర్ స్క్వేర్ అంటే మనం ఏరియా ఆఫ్ ద సర్కిల్ తీసుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ పై ఆర్ స్క్వేర్ వీ కెన్ రైట్ ఏ. సో మ్యూ నాట్ బై 4π 2ni, ఈ పై ఆర్ స్క్వేర్ బదులు ఏం రాయాలి, ఏ. సో ఎక్స్ క్యూబ్డ్. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. పై ఆర్ స్క్వేర్ బదులు ఏగా రాసాం, కావాలంటే బ్రాకెట్లో ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు, ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్, క్యాపిటల్ ఆర్ కాబట్టి అక్కడ రేడియస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అనేది మనం ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ ఏం చేసాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ఎ సర్క్యులర్ కాయిల్ ఆ ఈక్వేషన్ తీసుకొని చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్, అంటే ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు అది ఉండే యాక్సిస్లోనే ఒక పాయింట్ పీని మనం తీసుకొని అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి డెరివేషన్ చేస్తే వచ్చే ఫైనల్ ఫార్ములా ఏంటంటే, మ్యూ నాట్ బై 4π × 2m/x³. ఓకే, సో సపోజ్ ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి, ఏం తేడా ఉంది, మ్యూ నాట్ బై 4π సేమ్ అలానే ఉంది, 2 అలానే ఉంది, ఎక్స్ క్యూబ్డ్ అలానే ఉంది, అంటే ఎం ప్లేస్లో ఎన్ఐఏ ఉంది. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 వీ కెన్ రైట్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐఏ. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫర్ ద సర్క్యులర్ కాయిల్. సో ఈ రకంగా మ్యాగ్నెటిక్ మూమెంట్కి మనం ఈక్వేషన్ రాబడతాం, ఎం ఈజ్ ఈక్వల్ టు ఐఏ. ఇఫ్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ వీ కెన్ రైట్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐఏ. ఏ బదులు మనం పై ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటేనే ఎన్ రాస్తాం, అదర్వైజ్ అవసరం లేదు. సో ఎం ఈజ్ ఈక్వల్ టు ఐఏ అనేది బేసిక్ ఫార్ములా అనమాట, ఎం ఈజ్ ఈక్వల్ టు ఐఏ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ఎ సర్క్యులర్ కాయిల్ ఈక్వేషన్ తీసుకొని అది చేసుకుంటూ వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ ఈక్వేషన్తో కంపేర్ చేసాం, 1 and 2 కంపేర్ చేస్తే మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చింది, ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐఏ లేదా ఎం ఈజ్ ఈక్వల్ టు ఐఏ. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ చూద్దాం, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. సో సెకండ్ కేస్, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఫర్ ద రివాల్వింగ్ ఎలక్ట్రాన్. సో యాక్చువల్లీ
చూడండి, కన్సిడర్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. సపోజ్ ఇది ఒక న్యూక్లియస్ అనుకోండి. సో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంది. సో ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంది అనుకుందాం. సో ఇది ఎలక్ట్రాన్ అనుకోండి. సో ఇది ఎలక్ట్రాన్, ఇదేమో న్యూక్లియస్. సో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతుంది, అంటే విత్ ఇనిషియల్ వెలాసిటీ వి అనుకుందాం. వి అనే వెలాసిటీ తిరుగుతుంది అండ్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ న్యూ. సో చాలా సింపుల్గా డయాగ్రామ్కి సంబంధించి కొంత మ్యాటర్ మనం రాద్దాం. ఎలా అంటే చూడండి, కన్సిడర్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ రేడియస్ ఆర్. ఆర్ అనే రేడియస్తో అనుకుందాం, ఆర్ అనే రేడియస్ ఉంది అండ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ వి అండ్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ న్యూ. సో ఎలా రాయాలి మ్యాటర్? కన్సిడర్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ ఆర్ అండ్ హ్యావింగ్ స్పీడ్ వి అండ్ ఫ్రీక్వెన్సీ న్యూ. అంటే ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతుంది ఎంత రేడియస్తో? ఆర్ అనే రేడియస్తో. ఎంత స్పీడ్ ఉంది దానికి? వి. వి అనే వెలాసిటీతో మూవ్ అవుతా ఉంది. ఫ్రీక్వెన్సీ న్యూగా మనం అక్కడ తీసుకున్నాం, రైట్? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ ద ఎలక్ట్రాన్ కంప్లీట్స్ వన్ రెవల్యూషన్, సో ఒక్క రౌండ్ తిరిగి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు? అది సర్కిల్లో ఒక్క రౌండ్ ట్రావెల్ చేస్తే ఆ డిస్టెన్స్ ఎంత? సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి? 2πr కదా. సో ఒక్క రౌండ్ తిరిగి వచ్చిందంటే అది 2πr డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు, అంతే కదా. యాంగిల్ మొత్తం ఎంత అంటే 2π, రేడియస్ ఆర్ కాబట్టి 2πr, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఇప్పుడు చూడండి దీనికి ఎలా రాయొచ్చు అంటే, సో ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? వెలాసిటీ బై డిస్టెన్స్ ట్రావెల్డ్. డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది? 2πr. సో వెలాసిటీ బై 2πr. ఓకే, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు వి బై 2πr. మనం ఒక ఈక్వేషన్ని రాబట్టుకున్నాం. తర్వాత చూడండి, కరెంట్ ఐకి ఫార్ములా ఏంటి? కరెంట్ ఐకి ఫార్ములా ఏంటి? ఛార్జ్ బై టైం కదా, ఛార్జ్ బై టైం. సో దీన్ని మనం క్యూతో రిప్రజెంట్ చేస్తాం, దీన్ని మనం టీతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిటి అని కూడా రాసుకోవచ్చు. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ కరెంట్. సో డిక్యూ బై డిటి అంటే కరెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇక్కడ ఛార్జ్ అంటే సపోజ్ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఈగా మనం అనుకుంటున్నాం. సో ఛార్జ్ని మనం ఈగా రాస్తున్నాం. తర్వాత వన్ బై టైం పీరియడ్ ఈజ్ కాల్డ్ వాట్? ఫ్రీక్వెన్సీ కదా. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీకి మనం వాల్యూ ఉంది, అంటే ఏం రాయాలి? ఫ్రీక్వెన్సీ బదులుగా వి బై 2πr. సో వి బై 2πr వాల్యూని అలానే సబ్స్టిట్యూట్ చేశాం. సో వన్ బై టైం పీరియడ్ ఈజ్ కాల్ ఫ్రీక్వెన్సీ. దీన్ని ఏంగా రాసుకున్నాం? ఈ ఛార్జ్ ఈ అలానే రాసాం. వన్ బై టైం పీరియడ్ అంటే ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీకి మనం వాల్యూ పైన ఆల్రెడీ రాబట్టుకున్నాం కాబట్టి వెలాసిటీ బై డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. సో ఫైనల్గా కరెంట్కి ఒక ఎక్స్ప్రెషన్ని రాబట్టుకున్నాం. సో ఇప్పుడేంటి, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ని మనం ఫైండ్అవుట్ చేయాలి. యాక్చువల్లీ ఫస్ట్ కేసులో మనం మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఫార్ములా రాబట్టాం. ఏంటది? ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ కదా, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ. సో ఇక్కడ కరెంట్కి ఆల్రెడీ మనం ఒక ఎక్స్ప్రెషన్ రాబట్టుకున్నాం, ఈవీ బై 2πr కదా. సో ఈవీ బై 2πr. ఏ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ ద సర్కిల్ కదా. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి? πr² స్క్వేర్ కదా. సో πr² స్క్వేర్ ఇక్కడ మీరు బాగా గమనిస్తే r ఇక్కడ ఉన్న స్క్వేర్ క్యాన్సిల్, పై పై క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏంటి? ఇక్కడ పైన ఏం మిగిలింది? ఈవి, ఇక్కడ ఒక r ఉంది. సో ఈవీఆర్ బై 2. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంటమ్ ఆఫ్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. సో సింపుల్గా మనం ఫ్రీక్వెన్సీకి ఫస్ట్ ఫార్ములాను రాబట్టుకున్నాం, తర్వాత కరెంట్కి ఫార్ములా రాసి ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం, తర్వాత మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా వేసి ఇక్కడ ఉన్నటువంటి ఐ వాల్యూని ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైనల్గా ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఈవీఆర్ బై 2 ఎక్స్ప్రెషన్ని రాబట్టాం. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంటమ్ ఆఫ్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. సో 2 కాన్సెప్ట్స్ ఈ క్లాస్లో చెప్పడం జరిగింది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు. థ్యాంక్ యూ.